नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ बुलेटिन अपडेट चूदा महबूबाबाद जिला केंद्रमलोने कैंप कार्यालयंलो एंपी मालोद कविता लब्धिदारुलकु सीएमआरएफ चेक्कुलु पंपणी चेशारु अनंतरम आमे मात्लाडुतू एलांटि परिस्थितुलो अयिना मुख्यमंत्री केसीआर पेदल पक्षान निलबडे गोप्प नायकुडनि कोनियाडारु बीजेपी नेतलु राष्ट्रानिकि चेसिनदेमी लेदनि केंद्र प्रभुत्वं द्वारा राष्ट्रानिकि निधुल विषयंलो इब्बंदि पेडुतुन्नारनि आरोपिंचारु ई कार्यक्रमंलो टीआरएस नायकुलु श्रीनिवास रेड्डी मुत्यं वेंकन्न जेडपी कोऑप्शन सभ्युलु तदितरुलु पाल्गोन्नारु కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. ఇందులో భాగంగా జిల్లా కార్యదర్శి వెంకట్గౌడ్, సిఐటియూ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు గత కొన్ని సంవత్సరాలుగా వేతనాలు పెంచాలని పోరాటాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బాలనర్సు, జిల్లా కార్యదర్శి వెంకట్గౌడ్ నాయకులు సవరించి ప్రతి గ్రామ పంచాయతీ కార్మికునికి 16500 జీతం, అదే విధంగా 19500 జీతం, అదే విధంగా 22500 జీతం, మూడు విధాలుగా జీతాలు వేతనాలు పెంచి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా జిల్లాలో అదేవిధంగా 51 జీవోలు కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా అందరి ఉద్యోగుల వలె పే స్కేల్ ప్రకారం బ్యాంక్ అకౌంట్లో వేతనాలు పడే విధంగా చట్టం చేయాలి. ఇప్పుడు వచ్చే అసెంబ్లీలో ఈ చట్టాన్ని చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారికి తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.
అదే విధంగా అందరి విధంగానే ఇప్పటికీ గ్రామ పంచాయతీ కార్మికులకు ఆదివారం సైతం పనిని చెప్పే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఆదివారం సెలవును గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రకటించాలి. అదేవిధంగా పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు ఇవ్వాలి. అదేవిధంగా మరణిస్తే 10 లక్షల రూపాయల ఎక్స్ప్రెషన్ కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు ఇవ్వాలని చెప్పి మేము తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సారా రామగౌడ్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు వెంకరాపేట గేట్ పైన వర్తక సంఘం అధ్యక్షుడైన అందరూ గేట్ పైన ఉన్నందరూ ఒక షాపుల వాళ్ళు అందరు కలిసి గేట్ పైన వినాయకుడిని విగ్రహం పెట్టి యూత్ వెంకరాపేట యూత్ మొత్తం అందరు కలిసి కలిసికట్టుగా వినాయక విగ్రహాన్ని పెట్టి చేపల వాళ్ళందరికీ ఈరోజు అన్నదానం కార్యక్రమం చేయడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ప్రతి రోజు వినాయకుని దగ్గర మంచి పూజలు జరిపి అన్నదాన కార్యక్రమం కానీ మిగతా స్వీట్లు పంచడం కానీ పనులు మంచి వినాయకుని వినాయకుని 9 మాసాలు బ్రహ్మాండంగా పూజ చేసి ఇల్లు పెద్ద ఎత్తున కౌడిపల్లి మండలాన్ని అన్ని గ్రామాల కన్నా పెద్ద ఎత్తున ఇక్కడ నిమగ్నం చేయడానికి అందరికీ యువకులు ముందుకొచ్చి ఈ పూజలు చేయడం వల్ల ఎంత సంతోషకర విషయం. కానీ మేమైనా వినాయకుని ఒకటే కోరుకుంటున్నాం, ఈరోజు వెంకటపల్లి గ్రామస్తులు ఇంత పెద్దన యువకులు ఇంత పెద్దన ఈ పూజలు చేస్తారు కాబట్టి వాళ్ళకిన అందరికీ సుఖసంతోషం ఉండి ఆ గ్రామము ఆయురు ఆరోగ్యాలతో అందరూ పాడి పంటతో అందరికీ సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మండల అయినా అన్ని గ్రామాల వినాయకులైనా మేమందరం ఒకటే కోరుతున్నాం, కోడిపల్లి మండలం అందరికీ ఆయురు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలు ఉండి మీ పూజలను ఎన్నో రోజులు ఇంకా కొనసాగించే విధంగా వాళ్ళకు ఉత్సవం కల్పించి వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళ కుటుంబాలను కానీ వాళ్ళ పాడి పంటలు కానీ పశువులను కానీ అందరికీ మంచిగా ఉంచాలని చెప్పి మేము భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. అందుకని అందరికీ మీ నిమగ్నం చేసే రోజు ప్రశాంతమైన వాతావరణంలో అందరు కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా వినాయక విగ్రహాలనైనా నవరాత్రులు పూజ చేసిన తర్వాత నిమగ్నం చేయడానికి అందరికీ ఐక్యంగా ఉండి అందరూ సంతోషంగా నిమగ్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించేందుకు వెంకరాపేట గ్రామ యూత్ అందరికీ వినాయక సమూహం అధ్యక్షులకు అదేవిధంగా ఆ కమిటీ మొత్తం అందరికీ నేను వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తూ చూపిస్తున్నాను. జై వినాయక మహారాజుకి జై. వెంకటపేట పంతుల దుర్గయ్య మన ఫస్ట్ వార్డ్ మెంబర్, అదేవిధంగా పిసిజిఎల్ వెంకరాపేట అధ్యక్షులు ఆయన పెద్ద ఎత్తున అందరికి భోజనాలు పెట్టి ఈరోజు వినాయకుడి దగ్గర భోజనాలు పెట్టడం అనేది ఎంతో సంతోషకరమైన ఎందుకంటే అతను భోజనాలు పెట్టి దేవుణ్ణి ఇంత పెద్ద కొలిచినందుకు ఆయనకు అన్ని రకాల సంపదలు కానీ ఆయుర ఆకీర్వాదం గురించి ఆయన సుఖసంతోషం ఉంటుందని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. జై వినాయక మహారాజ్ కి జై. మరియు సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, ఇక్కడ ఉన్న అందరు కార్యకర్తలకు, గ్రామస్తులకు పనిచేసిన ప్రతి గణపతి పండుగ తరతర శుభాకాంక్షలు. అయితే యాక్చువల్లీ గణపతి అంటే శుభ సూచకము, ప్రతిదీ మంచిగా జరగాలని, ప్రజలందరిలో ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని. గణపతిని మనం పెట్టుకొని నవరాత్రులు 4, 9 రాత్రులు 11 రాత్రులు ఇట్లా రోజు రోజు పెట్టుకుంటాము. అంటే దీనివల్ల గణపతి మనం చేసే పూజలు పాపాలన్నీ పోయి పుణ్యాలు రావాలని, మళ్ళీ అందరు కలిసికట్టుగా పనిచేసి గణపతి పండుగలు పాల్గొనటము. ఇక్కడ ఎప్పటి నుంచో పెడుతున్నారు గణపతి. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. అయితే ఇంకా కొన్ని రోజుల్లో ఇంకా అందరు ఆరోగ్యంగా ఉండి ఇంకా మంచిగా గణపతి పండుగను మనం అందరం జరుపుకోవాలని, అందరు ప్రజల్లో వెంకటరామపేట గ్రామ ప్రజల్లో సుఖ సంతోషాలు దేవుడు ఇవ్వాలని అదే కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లాలోని వేమునూర్ గ్రామంలో శివగణేష్ మిత్ర గణేష్ మండపం వద్ద ప్రశాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ తమకు సహకరించిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఓం
वीडियो ने ओनली पक पक जरूर మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డులో ఎమ్మెల్యే బాను శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్లు ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం మూడవ వార్డులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇంత అభివృద్ధి జరుగుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసి బీజేపీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్పై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసన్నారాణి, వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, మార్నేని వెంకన్న తదితరులు పాల్గొన్నారు. సుఖశాంతుల కోసం మీ మంచి చెడుల కోసం ఇక్కడనే ఉంటున్నాం. 365 రోజుల్లో ఏర్పాటులో ఉంటూ అన్ని విధాలా చూస్తున్న ఏకైక ఎమ్మెల్యే మీకు తెలుసు శంకర్ నాయక్ గారు. ఇంకా కొంతమంది మా ఆడపడుతులు మంచినీళ్ళు అన్నారు. ప్రతి ఇంటి మిషన్ భగీరథ వాటర్ వస్తాయి, అవి పనులు జరుగుతున్నాయి, తప్పకుండా వస్తాయని చెప్పేసి కోరుకుంటూ మీ అందరూ సుఖశాంతులతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మీరందరూ ప్రభుత్వానికి అండదండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ టీవీ ప్రోగ్రామ్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.